హనుమా చెప్పు జాంబా. సీతాదేవిని కాపాడుటకు లంకకు వెళ్తున్నవాటిగా జాగ్రత్త. చిత్తం జాంబా, నీకేదన్నా ఆపద వచ్చినచో మన వానరసేన చీకటిని చీల్చుకుని వచ్చి నీకు అండగా నిలిచేదారు. ధన్యుడను జాంబా. రే రావణా, మావాడు వస్తాడు, నీ కథ పగలు కొడతాడు. ఏంటో రా బాలు, నీ నోటి నుండి పువ్వు అనే పదం వచ్చిన సరే ఏదో బూతులాగే అనపడింది. ఎక్కడికి రా, రేపేరా ప్రోగ్రాము, రే రిహార్సల్ చేయాలరా, రెండు బూతులేంట్రా నువ్వు. సరే సర్లే, ఇంకెప్పుడు అనలేవే. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు మాట్లాడుకో, చాలా చీప్ గా చూస్తున్నారా నిన్ను. సారీరా, నీకు కూడా ఇబ్బంది అయిపోతుందా? నీకు చెప్పుకోలేక నాకు చెప్పుకుంటున్నారు. బూతులు లేకుండా కష్టం రా. సారీ, నా కోసం మానలేవా? భోజనం లేకపోయినా ఉండగలదేమో కానీ బుద్ధులు లేకుండా ఉండలేదురా ఈ దేహం. లేదు, నువ్వు మానేయాల్సింది. సర్లే సర్లే, బాధపడకు. ఓ పని చేయి, ఎప్పుడైనా బూత్ మాట్లాడాలనిపించింది అనుకో, ఆ పదంలో నుంచి మొదటక్షరం తీసేసి వేరే పదానికి షిఫ్ట్ అయిపో. ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం.